नेल्लूर जिल्ला कोवूर लोनी क्लब रोड कालनीवासुलु वर्षं पड़ते हडलेत्तिपोतुन्नारु। इटीवल वर्षालु कुरुस्तुंडडंतो कालनीलोकी मुरुगुनीरु प्रवहिस्तोंदी। दींतो अडुगु बयटपेट्टलेकपोतुन्नारु। कोवूर पडुगुपाडु पंचायती परिधिलो ड्रैनेजी कालुव उंदी। इदी इरिगेशन केनाल गा मारिंदी। अयिते ई केनाल्लो एप्पटिकप्पुडु पुडुकुलु तीयकपोवडंतो चेत्ताचेदारं नेलकोनी मुरुकि कूपंला तयारैंदी। इक वर्षं पड़ते డ్రైనేజీ కెనాల్ నిండిపోయి ఆ మురికి నీరంతా క్లబ్ రోడ్ కాలనీలోకి ప్రవహిస్తోంది। దీంతో తీవ్రమైన దుర్గంధంతో ఆ కాలనీ కంపుకొడుతోంది। చినుకుపడిన ప్రతిసారి ఇలా కాలనీ ముంపుకు గురవుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। నిన్న కురిసిన భారీ వర్షంతో ఆ కాలనీని మురుగునీరు ముంచెత్తింది। దీంతో లబోదివోమంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు। ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు। बैठक मैं अलांत एंडलना इंत नीलू इपड़ी मोदी उठा रोज तगड़े वस्तने इबंधी वर्षाकाल वर्ष पड़े कदा ఎండలే వస్తున్నాయి। అయినా గాని ఫుల్ వాటర్ ఉంది। మేము అసలు నడవడానికి కూడా లేదు। పెద్దవాళ్ళు గాని పిల్లలు గాని అసలు ఈ నీటిలో స్నానం చేసేటట్టు ఉన్నాం। ఆ స్నానాలు చేసిన లాగే అయిపోయింది ఇప్పుడు। ఈ బుర్దలో నడిస్తే ఉన్న ఆరోగ్యాలు కాస్త ఇంకా క్షీణించిపోయి ఈ కాళ్ళు అసలు పోతున్నాయి। ఇంకా భయంకరంగా తయారవుతాయి। అసలు ఈ బుర్దలో ఈ ఈ మట్టి అధికారులు చెప్పారమ్మ పట్టించుకునేదే లేకపోతే అధికారులు చెప్పారు అధికారులు చాలా సార్లు వచ్చి చూసి ఫోటోలు పంపించాము అన్నిటికీ చేసాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు। అసలు కోవూర్ మొత్తంలో హైయర్ ఆఫీషల్స్ కూడా తెలుసు అసలు ఏరియా అంటేనే కరెక్ట్ గా వాళ్ళకి ఐడియా వచ్చేస్తదన్నమాట। ఓహో కాలం ఉన్న ఏరియానా అనేది ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇక్కడ కాలం ఉంది ఇక్కడ జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నారు అని కానీ ఎవరు పట్టించుకోరు అది ఎందుకో మరి మాకు తెలియదు। కోవూర్ క్లబ్ రోడ్ ఏరియా అండి। ఈ ఫోర్ ఫ్యామిలీస్ మాత్రమే కోవూర్ కింద వస్తున్నాయి। ఈ కాలవ అవతల పడుగుపాడు ఇటు సైడ్ ఫోర్ ఫ్యామిలీస్ కోవూర్కి వస్తున్నాయి కాబట్టి ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఈ విధంగా ఎవరు రియాక్ట్ కావట్లేదండి। వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు స్కూలుకి పోయే వాళ్ళు ఉన్నారు। మేము ఆఫీస్లో వదులుకొని కంప్లైంట్లు ఇస్తూ అర్జీలు ఇస్తూ ఎన్నోసార్లు తిరిగాము। ఇంకా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా స్పందనకి వెళ్ళి అక్కడన్నా కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ। అయితే పరిస్థితి కోవిడ్లో ఇటువంటి దోమలు ఈ ఈ కాలవలో డ్రైనేజ్ అంతా బయటకు వచ్చేసి ఇళ్ల ముందుకు వచ్చేస్తే మా అసలు ఈరోజు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండాల్సి వచ్చింది మేము బయటికి వెళ్లకుండా ఎంత దారుణంగా ఉందంటే। ఈ సమస్యపై ఎంపీడీఓ శ్రీహరి స్పందించారు। ఈ రెండు పంచాయతీల మధ్య ఉన్న డ్రైనేజీ కెనాల్ ఇరిగేషన్ పరిధిలో ఉందన్నారు। ఆ శాఖ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వర్షం పడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందన్నారు। అయితే ఈ సమస్య తమ దృష్టికి రావడంతో కూడక తీయించేందుకు మున్సిపల్ సిబ్బందిని అక్కడికి పంపినట్లు చెప్పారు। త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామని ఆయన తెలిపారు। పడుపాడు కోవూరు ఈ రెండు పంచాయతీ పరిధిలోకి వచ్చేటువంటి ఒక డ్రైన్ ఉంది। సో ఆ డ్రైన్ వల్ల కూడిక తీయని కారణంగా ఆ డ్రైన్ అది ఇరిగేషన్ కెనాల్ అయింది। దానివల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని కూడిక తీయని కారణంగా ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి నీళ్ళని కూడా బయటకు వచ్చి కోవూరు పంచాయతీలోనే క్లబ్ రోడ్లో వాటర్ నిల్చున్నాయి। సో దీన్ని ఇప్పుడే పంచాయతీ అధికారులతో శానిటేషన్ సిబ్బందిని అక్కడ పంపించి వాటన్నింటిని కూడా తాత్కాలికంగా తీయించడం జరుగుతుంది। గతంలో కూడా ఒకసారి ఇలాగే వస్తే తీయించాము మళ్ళీ కూడా తీయించడం జరుగుతుంది। శాశ్వతంగా అక్కడ పూర్తి స్థాయిలో ఆక్రమణలు ఉన్నాయి। ఆక్రమణలను కొంత తొలగించడం కానీ లేదంటే కింద వైపు నుంచి మన మిషనరీ పెట్టి కూడికి తీయించి వాటిని అక్కడ శాశ్వత పరిష్కారం కూడా పరిశీలించి చేయించడం జరుగుతుంది। ప్రస్తుతం అయితే ముందు ఇమీడియట్గా నీళ్ళని అక్కడి నుంచి రిసీవ్ అయ్యేదానికి తగ్గించేదానికి
పంచాయతీ కొడుకుపూడి పంచాయతీ శానిటేషన్ సిబ్బంది కోవూరు పంచాయతీ శానిటేషన్ సిబ్బంది ఇద్దరు కూడా వెళ్ళి పని చేయడం జరుగుతుంది.